టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంకన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ తీసుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు విజయవాడలోని ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. మంత్రి కొడాలి నానిపై బుద్ధ వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సెక్షన్ 153A, 106, 105 రెడ్ విత్ 34 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారన్న సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా బ్యూరో చీఫ్ అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? థాంక్యూ కృష్ణవేణి. ఏదైతే బుద్ధ వెంకన్న అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా సిద్ధమయ్యారు. ఎందుకంటే అమెరికా కోర్టులో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. బుద్ధ వెంకన్న అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి పూర్తి స్థాయిలో చేరుకున్నారు. అంటే ఆయన కేసు మీద ఏదైతే మంత్రిని చంపుతా రక్తం కళ్ళు చూస్తా అన్నందుకు కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు కూడా ఎవరిని ఇచ్చారు. సెక్షన్ 153A, 506, 505, 2 రెడ్ విత్ 34 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు, ఎందుకంటే ప్రధానంగా నిన్న ఆయన కొడాలి నాని క్యాష్నో దాని కింద పడాలని నాని పైన కూడా వ్యాఖ్యలు చేశారు. అలానే డీజీపీ మీద కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రెండు
ఈ రెండు ఆయన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, ఆయన ఆరోపణలు చేసిన నేపథ్యంలో కూడా ఈ కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు ఇప్పటికే కేసు కూడా నమోదు ఫిర్యాదు చేయడంతో కూడా పోలీసులు కేసు నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టే బుద్ధ వెంకన్న మాత్రం ఆ ఆరోపణలు ప్రధానంగా చంపుతాను, కళ్ళా అది సీఎం అదే మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి వేస్తే నేను అంత చూస్తానను అనే వ్యాఖ్యలు చేయడమే ప్రధానంగా ఈ కేసు నమోదైనట్లు తెలుస్తా ఉంది. అయితే దీనిపైన ఇప్పటికే ఆయన అరెస్ట్ చేశారు, ఆయన ఇంటికి గంట నుండి పోలీసులు అక్కడికి చేరుకొని ఆయన అరెస్ట్ చేశారు. అయితే కోర్టులో ఆయన వారిని అరెస్ట్ చేయడానికి కూడా చూపించడానికి కూడా పోలీసులు రంగం సిద్ధం చేశారని చెప్పొచ్చు కృష్ణ. ఓకే అనిల్, అంటే ఇప్పుడు అక్కడ టీడీపీ నేతలు భారీ సంఖ్యలో చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఇంటి దగ్గర ఎలాంటి వాతావరణం ఏర్పడింది, అలాగే అరెస్ట్ చేసిన బుద్ధ వెంకన్నను ఎక్కడికి తీసుకెళ్లారు పోలీసులు? అంటే బుద్ధ వెంకన్నను ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే ప్రధానంగా గుంటూరు ఏదైతే విజయవాడ పోలీస్ స్టేషన్ కి తరలించే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్, తర్వాత అక్కడ నుంచి కోర్టుకి తీసుకెళ్లే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే టీడీపీ శ్రేణులందరూ కూడా బుద్ధ వెంకన్న అరెస్ట్ చేస్తున్నారని తెలుసుకున్న కార్యకర్తలు నాయకులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే విజయవాడ వన్ టౌన్ పిఎస్లు ఈ కేసు నమోదు చేశారు. అయితే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు ఈయన అరెస్ట్ చేసిన తర్వాత తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి, తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరిచేందుకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఒక మంత్రి మీద ఆరోపణలు చేశారు, అంత చూస్తానని ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా ఇది జరిగింది. దాన్ని అయితే అరెస్ట్ని అడ్డుకునేందుకు కూడా టీడీపీ శ్రేణులు భారీగా అక్కడ తెలు రావడం జరిగింది. ఇక్కడ కొంచెం ఉధృత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీగా మోహరించి ఆయన అరెస్ట్ మాత్రం చేశారు. ఆయన్ని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా లేదా కోర్టుకి తీసుకెళ్తారా మరికొంచేపులో మనకు తెలిసే అవకాశాలు ఉన్నాయి కృష్ణవేణి. ఓకే రైట్, థ్యాంక్ యూ అనిల్. కల్లోలభరిత ఆఫ్ఘనిస్తాన్లో భారీ హిమపాతం.